నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, అలాగే వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్, ఒక ఆస్ట్రాలజర్గా మీరు చెప్పండి సార్, ఇవాళ గురువుకి అత్యంత చేరువలో చంద్రుడు రాబోతున్నాడు. అయితే ఇది ప్రతి నెలా కూడా జరుగుతూ ఉంటుంది. గురువు 1 ఇయర్కి ఒకసారి రాశి మారుతాడు, చంద్రుడు ఎవ్రీ మంత్ మారిపోతూనే ఉంటాడు. కాబట్టి సో 1 ఇయర్కి 12 టైమ్స్ ఖచ్చితంగా గురువుకి దగ్గరగా వస్తూ ఉంటాడు చంద్రుడు. వస్తాడు, రెండున్నర రోజులు ఉంటాడు. రెండున్నర రోజులు ఉంటాడు. సో గురువు చంద్రుడు అనే టాపిక్ వచ్చినప్పుడు దాన్ని రిలేట్ చేస్తూ యోగాలు మాట్లాడాలి అంటే గజకేసరి చెప్తారు. అయితే మేషరాశిలో ఆల్రెడీ గురువు సంచారం జరుగుతోంది, మేషరాశిలోనే రాహు కూడా ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ చంద్రుడు కూడా రాబోతున్నారు. సో అసలు ఈ ఏదైనా దీనికి విశేషం ఉందా, ఈ పర్టికులర్ టైంకి ఏదైనా విశేషం ఉందా? ఎలా అయినా గురువు అనుగ్రహం కోసం చాలా మంది పరితపిస్తూ ఉంటారు, ఎందుకంటే సరైన పాత్ దొరకడం కోసం. ఇక చంద్రుడు మీరు చెప్తూనే ఉంటారు మనస్కారకుడు, సో మనసు మీద ఇంపాక్ట్ చూపిస్తాడు. ఇక రాహు మాయలన్నిటికీ కారకుడు ఆయనే. సో ఇంత అంటే ఈ మూడు గ్రహాలు కూడా చాలా ప్రామినెంట్ రోల్ని ప్లే చేసేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. కాబట్టి మరి ఈ స్పెషల్ డేని వినియోగించుకోవచ్చా? తప్పకుండా. అంటే ఎట్లా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గురువు చంద్రుడు కలిస్తే దీనికి గజకేసరి యోగం అంటారు, లేదా గురువు నుంచి చంద్రుడు కేంద్రాల్లో ఉన్న గజకేసరి యోగం అంటారు. అయితే ఇక్కడ గజకేసరి యోగంతో పాటు విదేశీ యోగం ఏర్పడుతుంది రాహు వచ్చినందుకు. గురుచండాల యోగాన్ని నాడీ ఆస్ట్రాలజీలో విదేశీ యోగం అంటారు. అంటే గురువు రాహు చంద్రుడు కలిస్తే దట్ ఇస్ విదేశీ యోగం. చంద్రుడు కలిస్తే, చంద్రుడు కలిస్తే అంటే చంద్రుడు ఇస్ ద మూమెంట్, ప్రయాణము. రాహు అంటే విదేశాలు, గురువు అంటే జీవుడు. ఈ జీవుడు ప్రయాణం విదేశాలకి. సో గురువు రాహు చంద్ర ఇస్ కాంబినేషన్ గురుచండాల యోగం అనేది. మనం కామన్ గా గురు రాహువుని కలిస్తే గురుచండాల యోగం ఉంటారు, దానికి చంద్రుడు కలిస్తే విదేశీ యోగం ఏర్పడుతుంది. అదే విధంగా శని రాహు చంద్రుడు కలిసిన విదేశీ యోగం అవుతుంది. ఇలా రకరకాల కాంబినేషన్స్ ఉన్నాయి విదేశీ యోగానికి. 12th లార్డ్ ఇట్లా చాలా ఉన్నాయి. అయితే ఇందులో ఇది ఏ రాశుల వారికి విదేశీ యోగం ఇస్తుంది అనేటువంటిది చాలా ముఖ్యం. ఇక్కడ కలుస్తున్నదేమో మేషరాశిలో, కానీ ఇది ఎక్కువగా ఎవరికి ఇస్తుంది, మేషరాశి వారికి కొంత ఇచ్చినప్పటికీ వృషభానికి ఇస్తుంది, ఎందుకంటే 12th హౌస్లో కలుస్తున్నారు కాబట్టి. అదేవిధంగా కన్యాలగ్నం వారి కన్యారాశికి ఇస్తుంది, ఎందుకంటే 12th హౌస్ నుంచి కోణస్థానంలో కలుస్తున్నారు మళ్ళీ అక్కడ. అదేవిధంగా మరొకరు ఎవరికి అంటే మకర రాశి వారికి ఇస్తుంది విదేశీ యోగం. అంటే ఎవరైనా కానీ చంద్రుడు ఇప్పుడు మనం మేషంలోకి ఎంటర్ అవుతున్నాడని చెప్పుకున్నాం, అది గురుచండాల యోగం అని చెప్పి మాట్లాడుకున్నాం. గురుచండాల యోగంతో పాటు ఇక్కడ చంద్రుడు వచ్చి కలుస్తున్నందుకు గజకేసరి యోగంతో పాటు అగైన్ మళ్ళీ అది మనకి విదేశీ యోగాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఎవరికైనా ఈ గురువు రాహు మేషంలో మరొక 4 నెలలు ఉంటారు ఇక్కడ. ఎగ్జాక్ట్లీగా రాహు అక్టోబర్ ఎండింగ్ వరకు ఉంటాడు. ఈ రాహు కదిలే లోపల మీరు కావాలంటే యాప్లో కొట్టినా నెట్లో కొట్టినా వస్తుంది. చంద్రుడు మేషంలోని, సింహంలోని, ధనస్సులోని ఎప్పుడెప్పుడు ఉన్నారో చూసుకోండి. ఇది ఒక యోగం అన్నమాట. ఇది ఎవరు వాడుకోవచ్చు యోగాన్ని అంటే, చాలామంది చూడండి నేను విదేశాలకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నాను, నాకు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుంది, లేకపోతే వ్యాపారం చేయాలనుంది, ఉద్యోగం చేయాలనుంది, ఎన్నిసార్లు నేను అప్లై చేస్తున్నా ఫెయిల్ అవుతున్నాను అనుకునేవారు, ఈ రోజుల్లో కనుక ట్రై చేస్తే 100కి 100% సక్సెస్ అవుతారు. ఓకే, అంటే అది వీసా అప్లికేషన్ అవ్వచ్చు, వీసా అప్లికేషన్ కావచ్చు, ఏదైనా విదేశాలకు వెళ్ళే సంబంధించి ఏదైనా ఒక ఈమెయిల్ పెట్టే పరిస్థితి ఉన్నప్పటికీ, అదే ఉన్నప్పటికీ కూడా సక్సెస్ ఇస్తుంది. ఏ రోజుల్లో సక్సెస్ ఉంది విత్ స్టార్స్ తో సహా చెప్తాను. ఇప్పుడు మేషంలో అనుకోండి అశ్విని, భరణి, కృతిక 1వ పాదంలో చంద్రుడు ఉన్నంత కాలం మేషంలో సంచారం జరిగేటప్పుడు, అదే సింహంలో మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం సింహంలో ఉంటాయి, అంటే చంద్రుడు ఈ నక్షత్రాల్లో ఉన్న రోజు. అదేవిధంగా ధనస్సు, ధనస్సులో ఎప్పుడు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం, ఈ 3 రాసుల్లో ఈ నక్షత్రాల్లో చంద్రుడు సంచరించేటప్పుడు అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా వీళ్ళకి విదేశీ యోగాలు ఇస్తుంది. ఏ రాసుల వారికి? వృషభం వారికి, కన్యారాశి వారికి, మకరం వారికి అండ్ మేషం వారికి కూడా కొంతవరకు ఇస్తుంది. అప్పుడు ఇంచుమించు 15 డేస్కి ఒకసారి అవకాశం మనకు కలుగుతుంది. ఎవ్రీ 10 డేస్కి ఒకసారి జరుగుతుంది. ఇంచుమించు 10 డేస్ అయినా, ఎవ్రీ 10 డేస్కి 2 అండ్ హాఫ్ డేస్ అంటారు కదా, 2 అండ్ హాఫ్ డేస్ అంటారు, 2 డేస్ కదా, 3 రాసులు తిరిగి 30 డేస్ కదా. అప్పుడు ఎవ్రీ 10 డేస్కి మనకు, ఎవ్రీ 10 డేస్కి ఒక అవకాశం వస్తుంది. ఆ టైంలో వినియోగించు. అంటే జ్యోతిష్ శాస్త్రంలో గోచారంలో ఉన్న గ్రహాలు ఎవరెవరు వేటితో కలుస్తున్నాయి, కలిసినప్పుడు ఏ రాసుల వారికి ఈ అవకాశం ఎక్కువగా, ఈ రాసుల వారికి ఉంటుంది, మరి వేరే వాళ్ళకు ఉండదా అంటే వేరే వాళ్ళు కూడా కొద్దిగా ఉంటుంది. రైట్.
మిగతా రాశుల వారికి అస్సలు ఉండదని కాదు, కానీ కొంత ఛాన్స్ ఉంటుంది. వీళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది వీళ్ళు ట్రై చేసుకుంటే కనుక. అదేవిధంగా ఇంకొక రాశి కూడా ఉంటుంది, కర్కాటక రాశి వారికి కూడా కొంత ఛాన్స్ ఉంటుంది. చంద్రుడు చంద్రుడు నుంచి దశమ స్థానంలో ఈ కాంబినేషన్ జరుగుతుంది. కాంబినేషన్ ఉంది కర్కాటక రాశి చంద్రుడికి. ఎస్, చంద్రుడి యొక్క స్వక్షేత్రమైనటువంటి రాశి కాబట్టి వారికి దశమ స్థానంలో ఈ కాంబినేషన్ ఉంది కాబట్టి విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయడానికి అవకాశాన్ని ఇస్తుంది. సో అయితే ఇక్కడ మనకేంటంటే విదేశాలకు వెళ్ళాలని ఉంటుంది, యోగం ఉంటుంది. జాతక చక్రం చూస్తే చాలా మంచి యోగం ఉందండి అంటే కానీ వెళ్ళలేకపోతుంటాడు. కారణం ఏమిటి అంటే వాళ్ళకి ఆ కాంబినేషన్ ఏదైతే ఉందో వాళ్ళకి కనబడకుండానే పాపకత్తిరలో ఉంటుంది, లేదా ఒక్కొక్కసారి వాళ్ళకి మహాదశ నడిచే దశ ఏమవుతుంది అంటే దాన్ని వ్యతిరేకించే దశలు నడుస్తుంటాయి. అంటే ఇప్పుడు 12th హౌస్ ఈజ్ విదేశీ యోగం కదా, 11th హౌస్ మహాదశలు నడుస్తుంటాయి, 12th నెగేట్ చేసే దశలు. ఓకే, లేదా కొంతమందికి 6th హౌస్ మహాదశలు నడుస్తూ ఉంటాయి. ఇలాగ దాన్ని నెగేట్ చేసే దశలు నడిచేటప్పుడు అది ముందుకు వెళ్ళదు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే హనుమాన్ చాలీసా చేసుకోవాలి పొద్దున్న సాయంత్రం. రైట్, పర్టికులర్గా ఆ 2.5 డేస్ నేనైతే చెప్పాను, ఏదైతే చెప్పానో ఆ రోజుల్లో స్వామివారికి అనుకుంటూ మార్నింగ్ ఈవినింగ్ చేసుకోవడము, లేదా కంటిన్యూస్గా రోజు చేసుకోవడం హనుమాన్ చాలీసా 2 టైమ్స్ కన్నా చేస్తే మీకు ఏదైతే పాపకత్తిలో విదేశాలకు వెళ్ళడానికి అనుకూలంగా లేనటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి ఖచ్చితంగా మారుతీరుతుంది. బ్యూటిఫుల్ సార్. అయితే ఈ రోజు నుంచే మొదలు కాబోతోంది 2.5 డేస్. ఇప్పుడు మేషరాశిలో ఉంటాడు, మళ్ళీ 10 డేస్ కి సింహరాశిలోకి రాబోతున్నాడు, మళ్ళీ 10 డేస్ కి ధనుసు రాశిలోకి చంద్రుడు రాబోతున్నాడు. ఈ టైంలో విదేశాలకు వెళ్లే వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు. బ్యూటిఫుల్ సార్, అర్థమైంది. అయితే మాకు అసలు విదేశాలతో సంబంధం లేదు, మాకు పని లేదు, మరి మా మేమేం చెయ్యాలి? ఈ గురు చంద్రులు కలుస్తున్నారు కదా, మరి మేమేం చెయ్యాలి అని అడుగుతారు. యా, ఇది ఒక మంచి క్వశ్చన్. ఇది కూడా మరి విదేశాలకు లేని వాళ్ళకి ఏ యోగం ఇస్తుంది ఇది అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇది న్యాచురల్గా మేషంలో సంచరిస్తుంది ఉంటుంది కాబట్టి కొంతమందికి చూడండి మానసికమైన స్ట్రెస్ ఉంటుంది చూసారా, మానసికమైన స్ట్రెస్. ఈ మానసికమైన స్ట్రెస్ పోవడానికి ఈ రోజుల్లో పర్టికులర్గా ఎవరైనా లలితా సహస్రనామాల్లో ఓం మనస్వినియే నమః, ఓం మనస్వినియే నమః అనే నామస్మరణ గనక చేస్తున్నట్లయితే మనసు కకలావికలంగా ఉన్న మనసు సెట్ అవుతుంది. ఎందుకు అవుతుంది ఇలాగా కామన్గా ఎవరికైనా అంటే అనుకున్న పనులు అవ్వకపోవడము, లేదా అప్పులు ఇబ్బంది ఎక్కువ అవుతుండడము, హెల్త్ ఇష్యూస్ రావడము, వీటి వల్ల అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే న్యాచురల్ సైన్ ఏదైతే ఉందో, మేషం ఈజ్ ది న్యాచురల్ ఫస్ట్ సైన్ అంటే జీవుడిగా చెప్తూ ఉంటారు. అక్కడ జీవకారకుడైన గురువు, కాలానికి కారకుడైన రాహువు కలిసి ఉండి చంద్రుడు ఎంటర్ అయ్యాడు అక్కడికి. అందుకని ఏమవుతుంది, గురుచండాల యోగంలోకి చంద్రుడు ఎంటర్ అయిన సమయంలో వీళ్ళ జన్మజాతకంలో కనుక ఒకవేళ చంద్రుడు పాడైనట్లయితే ఆ గురువు యొక్క ఎనర్జీని చంద్రుడు తీసుకోవడం ద్వారా వీళ్ళు మనస్వినియ నమః మంత్రం చేయడం ద్వారా ఆ యొక్క ఇబ్బందులు తగ్గుతాయి, బ్యాలెన్స్ అయిపోతుంది, ఖచ్చితంగా బ్యాలెన్స్ అవుతాయి. రైట్. అయితే ఇప్పుడు చంద్రుడు రాబోతున్నాడు కాబట్టి గురువు దగ్గరలోకి కనిపిస్తుంది మన కంటికి అని కూడా చెప్తున్నారు. గురు గ్రహం కనపడుతుందండి, చంద్రుడు కనపడుతుంది, స్టార్ ట్రాకర్ వేసుకుంటే కనిపిస్తుంది, మనం లాస్ట్ టైం కూడా చూపించాం. అవును, స్టార్ ట్రాకర్ లో చూపించారు. అలాగే మామూలుగా అసలు చంద్రుడు అష్టమి ఈ రోజు, సో ఖచ్చితంగా చంద్రుడు కనపడుతూ ఉంటాడు. సో చంద్రుడు కనిపిస్తాడు ఇప్పుడు అష్టమి రోజు, యా, దాని పక్కనే గురువు గ్రహం కనపడుతుంది, కనిపిస్తుంది. సో పర్టికులర్ గా ఏ టైంలో కనిపిస్తున్నారు చూస్తూ కూడా దండం పెట్టుకోవచ్చా, ఇప్పుడు మీరు చెప్పిన మంత్రాన్ని కూడా చేసుకోవచ్చా? ఎప్పుడు ప్రత్యక్షంగా చూసి దండం పెట్టుకుంటే మరింత ప్రభావం ఎక్కువగా ఉంటుంది, ఉండదని కాదు. సో అష్టమి చంద్రుడికి మనకి శాస్త్రాల్లో అష్టమి చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయై నమః చేసుకున్నట్లయితే కూడా ఇంకా చక్కటి ఫలితం. త్వరితాదేవి గురించి మనం లాస్ట్ టైం చెప్పుకున్నాము, త్వరితాదేవి యొక్క అనుగ్రహం ఉంటే పనులన్నీ త్వరగా అవుతాయని. సో చేసుకోవచ్చు త్వరితాదేవి. ఒక్కసారి క్లుప్తంగా ఇంకొకసారి చెప్పండి సార్ త్వరితాదేవిని ఎలాగా? ఏమి లేదండి, అష్టమి తిథికి ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవతని చెప్పబడింది శాస్త్రంలో. అలాగా అష్టమి తిథికి త్వరిత, అది శుక్లపక్షమైనా కృష్ణపక్షమైనా, ఈ త్వరితాదేవి యొక్క లక్షణం ఏమిటి అంటే అష్టమి నాడు, ఇప్పుడు చూడండి మనకి తిథులు ఉంటాయి కదా, షష్ఠి, అష్టమి, సప్తమి ఇలా ఉంటుంటాయి కదా. ఈ షష్ఠి తిథిని అష్టమి తిథిని కొంతమంది భయపడుతూ ఉంటారు ఆ రోజు ఏ పని చేయాలని. కానీ ఈ శాస్త్రంలో మనకు చెప్పింది ఏమిటంటే అష్టమి తిథి పర్టికులర్గా యుద్ధానికి మంచిదని చెప్పబడింది. యుద్ధం కోసం మీరు వెళ్ళాలంటే అష్టమి తిథి రోజు వెళ్ళాలి. ఈ జీవితాలన్నీ యుద్ధాలే సార్ ఇక్కడ, ఖచ్చితంగా ఈ జీవితాన్ని యుద్ధంలో గెలవాలంటే అష్టమి రోజు త్వరితాదేవిని కలవాలి, అంతేనా సార్? అంటే యుద్ధం అనుకుంటే యుద్ధం, ఆట అనుకుంటే ఆట. అంటే యుద్ధం అనుకుంటే అలసిపోతాము, ఆట అనుకుంటే ఆనందిస్తాం. బాగుంది సార్. కానీ ఒక్కొక్కరితో మీరంటే స్ట్రాంగ్ పర్సనాలిటీ. ఈ చంద్రుడు చేసేటటువంటి మాయతో పాపం కకలాదికలం అవ్వటం అంటే నాకు ఎప్పుడు ఒకటి అనిపిస్తుంది సార్, అన్ని గ్రహాలే చేసేస్తే మనమేంటి ఆటబొమ్మలమా అనిపిస్తుంది.
అంటే అటప మండలం కాదు. గ్రహాలు అనేటువంటివి ఏంటి ఏంటంటే, ఉదాహరణకి ఒక సాఫ్ట్వేర్, గ్రహాలు అనేది భగవంతుడు సృష్టించాడు ఒక సాఫ్ట్వేర్ని. ఆ సాఫ్ట్వేర్ ఏంటంటే మనం ఏ మంచి చేస్తున్నాము, ఏ తప్పు చేస్తున్నాము అనేది ప్రతిదీ రికార్డ్ చేసుకొని మనకు నెక్స్ట్ జన్మ జరిగినప్పుడు అది ఇస్తూ ఉంటుంది, మనకు ఫలితాన్ని మనకి ఇస్తూ ఉంటుంది. ఫలితాన్ని ఇచ్చేటువంటి ఒక సాఫ్ట్వేర్ అది. రైట్. అంటే అందులోనే మళ్ళీ నాకు కాంట్రడిక్ట్ చేస్తున్నాను అనుకోకపోతే, ఇప్పుడు ఈ గ్రహం ప్రభావం వల్ల మనం ఏదో తప్పు చేస్తున్నాం, సే ఫర్ ఎగ్జాంపుల్ పాపగ్రహాలు రాహు వల్లనో ఇంకొక గ్రహం ప్రభావం వల్ల తప్పు చేయట్లేదు, చేయట్లేదా? మనం తప్పు చేయడం వల్ల గ్రహం అలా పడుతుంది. మరి టూ డిఫరెంట్ థింగ్స్ అంటే ఎలా అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు ఉదాహరణకి మొన్న ఒక రైల్ యాక్సిడెంట్ అయింది, రైల్ యాక్సిడెంట్ అయిందని పేపర్లో వచ్చింది. పేపర్లో వచ్చింది కాబట్టి అయిందా, లేకపోతే అయింది కాబట్టి పేపర్లో వచ్చిందా? అయింది కాబట్టి పేపర్లో వచ్చింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్, మీరు పాస్ట్ లైఫ్లో అలా చేశారు కాబట్టి గ్రహాలు అలా ఉన్నాయి. నాకు ఇంకా అర్థం కాని పాయింట్ ఏంటంటే, ఇప్పుడు బుద్ధి కారకుడు బుధుడు, బాగోలేడు అనుకుంటా, బాగోలేడు. తప్పకుండా, తప్పకుండా. థ్యాంక్ యూ సార్, నమస్తే. శ్రీమాత్రే నమస్తే.